హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు జువాలజీ క్లాస్ రూమ్ ఈ వీడియోలో మనం వ్యాక్సినేషన్ మరియు వ్యాక్సిన్ల రకాలు అనే అంశం గురించి తెలుసుకుందాం ముందుగా వ్యాక్సిన్ అంటే ఏంటి అనేది చూద్దాం సో వ్యాక్సిన్ అనేది ఒక కృత్రిమంగా తయారు చేయబడ్డ ఒక కెమికల్ కావచ్చు లేదంటే ఒక సూక్ష్మజీవులను లేదా వాటి పదార్థాలను కలిగి ఉండే ఒక పదార్థం సో దీన్ని కృత్రిమంగా జీవశాస్త్రీయ పదార్థాలను ఉపయోగించి మనం తయారు చేయడం జరుగుతుంది సో దీనివల్ల మనకు లాభం ఏంటి అని అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన వ్యాధికి రోగ నిరోధక శక్తిని కలిగించడం కోసం లేదా రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం వ్యాక్సిన్లను ఉపయోగించడం అనేది చేస్తుంటారు సో వ్యాక్సిన్లలో సాధారణంగా మనం ఏ వ్యాధికైతే రోగ నిరోధక శక్తిని పెంచాలి అని అనుకుంటున్నామో అదే వ్యాధి కలిగించే సూక్ష్మజీవి బలహీన రూపంలో లేదా చంపబడిన రూపం లోపల ఆ వ్యాక్సిన్ లో ఉండబడ ఉండడం అనేది జరుగుతుంది సో ఈ సూక్ష్మజీవి బలహీనపరచబడిన సూక్ష్మజీవి లేదా చంపబడిన సూక్ష్మజీవి అనేది ఏమైతుంది వ్యాక్సిన్ రూపంలో మన శరీరంలోకి ప్రవేశపెట్టబడ్డప్పుడు మన యొక్క మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది దానిని గుర్తిస్తుంది ఏ రకంగా ఆ వచ్చినది ఒక ఫారిన్ అంటే ఒక విదేశీ లేదంటే మన శరీరానికి సంబంధించని జీవి అనేది గుర్తించడం జరుగుతుంది గుర్తించిన మన రోగ నిరోధక వ్యవస్థ ఆ వచ్చిన వ్యాక్సిన్ లో ఉన్నటువంటి ఆ చంపబడిన సూక్ష్మ జీవి కావచ్చు లేదంటే బలహీనపరచబడిన సూక్ష్మజీవి కావచ్చు దానిని డెస్ట్రాయ్ చేస్తుంది నాశనం చేస్తుంది నాశనం చేసి ఏ రకమైన సూక్ష్మజీవి వచ్చిందో దానిని గుర్తుంచుకుంటుంది గుర్తుంచుకొని మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకెప్పుడైనా నిజమైన సూక్ష్మజీవి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు దానిని గుర్తించి సులభంగా నాశనం చేయగలుగుతుంది సో ఈ రకంగా వ్యాక్సిన్ అనేది మొట్టమొదట కృత్రిమంగా ఒక సూక్ష్మజీవికి ఒక వ్యాధి జనకానికి మన రోగ నిరోధక వ్యవస్థ ట్రైనింగ్ పొందడం లోపల ఉపయోగపడుతుంది సో ఈ వ్యాక్సిన్ అనే పదాన్ని మరియు వ్యాక్సినేషన్ అనే పదాన్ని మొట్టమొదటగా ప్రతిపాదించింది ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్ట్ ఆయన వేరియోలే వ్యాక్సినే అనే ఒక సూక్ష్మజీవి వల్ల మనకు ఆవులలో స్మాల్ పాక్స్ వ్యాధి వస్తుందని గుర్తించాడు ఈ స్మాల్ పాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ ను మొట్టమొదట రూపొందించడం జరిగింది సో ఆ సూక్ష్మజీవిలో ఉండే వ్యాక్సినే అనే పదం నుంచి వ్యాక్సిన్ మరియు వ్యాక్సినేషన్ అనే పదాలను ఎడ్వర్డ్ జన్నర్ ప్రతిపాదించడం జరిగింది సో ఎడ్వర్డ్ జన్నర్ పదిహేడు వందల అరవై సంవత్సరాలలో ఒక వైద్యుడిగా శిక్షణ పొందుతున్న సమయంలో ఆయన ఏం చేశాడంటే ఇంగ్లాండ్ లో ఉండే ఆ గ్రామీణ ప్రాంతాలలో ఉండే వర్కర్లు డైరీ వర్కర్లు పాడి పరిశ్రమలో పనిచేసే వర్కర్లకు ఎప్పుడు కూడా ప్రాణాంతకమైన స్మాల్ పాక్స్ వ్యాధి అమ్మవారి వ్యాధి రాదనేది గుర్తించాడు దానికి కారణం ఏంటి అని అంటే ఆల్రెడీ వాళ్ళు ఆవులలో వచ్చే కౌపాక్స్ వ్యాధి అనే దానికి ఆల్రెడీ గురై ఉన్నారు కౌపాక్స్ వ్యాధి యొక్క లక్షణాలు మరియు ఈ స్మాల్ పాక్స్ వ్యాధి యొక్క లక్షణాలు అమ్మవారి యొక్క లక్షణాలు రెండు లక్షణాలు సేమ్ ఒకేలాగా ఉంటాయి కాబట్టి కౌపాక్స్కి వచ్చిన వాళ్లకు ఈ ఆ ఈ స్మాల్ ఫాక్స్ వ్యాధికి రోగ నిరోధక శక్తి వస్తుంది అన్న విషయాన్ని అతను ఊహించడం జరిగింది సో ఈ రకంగా ఊహించిన తర్వాత పదిహేడు వందల తొంభై సంవత్సరంలో అనేక ప్రయోగాలు చేయడం జరిగింది ఆయన ఆ ప్రయోగాలలో ప్రధానమైనది ఏంటి అంటే ఒక పాలమ్మే ఆవిడ యొక్క కౌపాక్స్ కుండ్ల నుంచి చీమును తీసుకొని ఆ చీమును ఒక ఎనిమిదేళ్ల పిల్లవాడి చర్మంపై చేతిపై గాయం చేసి ఆ గాయం లోపల ఈ చీమును ఆయన ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ రకంగా ఈ ఆ పిల్లవాడికి కౌపాక్స్ యొక్క చీమును ప్రవేశపెట్టబడిన ఒక ఆరు వారాల తర్వాత మళ్ళీ ఏం చేశాడు అబ్బాయి శరీరంలోకి ఆయన స్మాల్ పాక్స్ వ్యాధి కారక క్రిములను ఇంజెక్ట్ చేయడం జరిగింది అట్లా చేసినప్పటికీ కూడా అబ్బాయిలో స్మాల్ పాక్స్ వ్యాధి అనేది రాలేదు సో ఈ రకంగా స్మాల్ పాక్స్ వ్యాధికి వ్యాధి నిరోధక శక్తి సమకూర్చడంలో కౌపాక్స్ యొక్క చీము అనేది ఉపయోగపడింది అనేది అతను నిరూపించడం జరిగింది సో ఈ రకంగా అతను ప్రయోగాలను కొనసాగించి పదిహేడు వందల తొంభై ఐదవ సంవత్సరంలో అతను తను తయారు చేసిన వ్యాక్సిన్ సురక్షితమైనది చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా దానిని నిస్సందేహంగా నిరభ్యంతరంగా నిర్భయంగా తీసుకోవచ్చు అనేది ప్రతిపాదించడం జరిగింది తర్వాత సెకండ్ జనరేషన్ ఆఫ్ వ్యాక్సిన్లను తయారు చేసింది లూయి పాస్టర్ ఈయన పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం లోపల చికెన్ కలరా ఆంథ్రాక్స్ వ్యాధులకు వ్యాక్సిన్లను తయారు చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల శతాబ్దం తర్వాత నుంచి కూడా చాలా దేశాలలో వ్యాక్సిన్లను తయారు చేయడము అనేది ఒక జాతీయ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారడం జరిగింది సో కంపల్సరిగా వ్యాక్సిన్లు తీసుకోవాలి కొన్ని రోగాలకి అని చట్టాలను కూడా చాలా దేశాలు చేయడం జరిగింది సో ఇది వ్యాక్సిన్ల యొక్క ఇంట్రడక్షన్ మరియు దాని యొక్క ప్రాధాన్యత ఇప్పుడు వ్యాక్సిన్లలో ఉండే రకాల గురించి చూస్తే వ్యాక్సిన్లలో ప్రధానంగా ఏడు రకాల వ్యాక్సిన్లను మనం చూడవచ్చు మొట్టమొదటిది లైవ్ సజీవ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్లు సజీవ తర్వాత బలహీనపరచబడిన వ్యాక్సిన్లు మొదటి రకం రెండవది ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు నిష్క్రియవంతం చేయబడిన వ్యాక్సిన్లు రెండవ రకం మూడవ రకం సబ్ యూనిట్ వ్యాక్సిన్లు సబ్ యూనిట్ ఉప ప్రమాణ వ్యాక్సిన్లు నాలుగవది టాక్సైడ్ వ్యాక్సిన్లు ఐదవది కాంజుగేట్ వ్యాక్సిన్లు ఆరవది డిఎన్ఏ వ్యాక్సిన్లు ఏడవది రీకాంబినెంట్ వెక్టార్ వ్యాక్సిన్లు పునఃసంయోజక వాహక వ్యాక్సిన్లు మొట్టమొదటిది లైవ్ అటెన్యుటెడ్ వ్యాక్సిన్లు సో ఈ లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్లలో లైవ్ అంటే సజీవమైన సూక్ష్మజీవి ఉంటుంది కానీ అది అటెన్యుయేటెడ్ బలహీనపరచబడుతుంది మామూలుగా ఏదైనా ఒక వ్యాధికి మనము వ్యాక్సిన్ తయారు చేస్తున్నాము అని అంటే ఆ వ్యాక్సిన్లో ఆ నిజమైన వ్యా వ్యాధి జనక జీవిని తీసుకుంటే అది లైవ్ వ్యాక్సిన్ అవుతుంది కానీ నిజమైన వ్యాధి జనకాన్ని కనుక మనము వ్యాక్సిన్ రూపంలో ఇస్తే ఏమవుతుంది నిజంగానే వ్యాధి వస్తుంది సో ఇక్కడ వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే వ్యాధికి గురి కాకుండానే వ్యాధి నిరోధక శక్తిని సమకూర్చడం అనేది వ్యాక్సిన్ల ప్రధాన ఉద్దేశం సో మనము నిజమైన వ్యాక్సిన్ నిజమైన సూక్ష్మజీవిని ప్రవేశపెడితే వ్యాధికి గురి అవుతాడు సో వ్యాధికి గురి కావడం ద్వారా రోగ శక్తిని పొందడంలో ఏమి ఉపయోగం లేదు కావాలని వ్యాధికి గురి కావడం అనేది మూర్ఖత్వమే అవుతుంది సో కాబట్టి మరి దీంట్లో ఏం చేయాలి సజీవమైన సూక్ష్మజీవిని ప్రవేశపెడతారో కానీ ఆ సూక్ష్మజీవి బలహీనపరచబడుతుంది దానిని అటెన్యుయేటెడ్ అంటాము సో బలహీనపరచబడడం వల్ల ఏమైతుందని అంటే అది సజీవమైన సూక్ష్మజీవి కానీ వ్యాధిని కలిగించలేదు సో ఈ రకంగా వ్యాధిని కలిగించలేనంతగా బలహీనపరచబడిన సజీవమైన సూక్ష్మజీవులను ప్రవేశపెడితే అది లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ అని పిలువబడుతుంది ఈ రకమైన లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్లు మన శరీరంలోకి వచ్చాక మనకు రోగాన్ని కలిగించలేవు కానీ ఈ వ్యాక్సిన్లు మన రోగ నిరోధక వ్యవస్థకు గుడ్ టీచర్ల లాగా సో నిజమైన సూక్ష్మజీవి వస్తే ఎట్లా ప్రవర్తించాలి దానిని ఎట్లా ఎదుర్కోవాలి అని పాఠాలు చెప్పే పంతులలాగా ఈ లైవ్ అటెన్యుటెడ్ వ్యాక్సిన్లు పనికొస్తాయి సో ఈ రకంగా లైవ్ అటెన్యుటెడ్ వ్యాక్సిన్ల రకానికి చెందినవి ఉదాహరణలు చూస్తే మేజిల్స్ తట్టుకు తయారు చేసిన వ్యాధి మంప్స్ గవద బిల్లలకు మరియు చికెన్ పాక్స్ వ్యాధులకు తయారు చేసిన వ్యాక్సిన్లు లైవ్ అటెన్యుయేటెడ్ సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి తర్వాత రెండవ రకం ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ వ్యాక్సిన్లు సో కొన్ని సందర్భాలలో లైవ్ వ్యాక్సిన్లు అన్నింటికి లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్లను ఇవ్వలేము ఎందుకనంటే అది సజీవంగా ఉంటుంది కాబట్టి బలహీనపరచబడ్డా కూడా దానిలో అనుకోకుండా ఏవైనా ఉత్పరివర్తనలు జరిగి అది మళ్ళీ యాక్టివేట్ కావచ్చు లేదంటే ఇంకా పవర్ఫుల్ కావచ్చు అందుకని కొన్ని ప్రమాదకరంగాని వైరస్లను ప్రమాదకరంగాని సూక్ష్మజీవులను మాత్రమే లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్లుగా ఇస్తారు మిగతా కొన్ని వ్యాక్సిన్లను అట్లా ఇస్తే అవి ఉత్పరివర్తనం చెందే అవకాశం ఉంటే అట్లాంటి వాటిని లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్లుగా ఇవ్వరు మరి అట్లాంటి వ్యాధులు జనకాలకు మనకు రోగ నిరోధక శక్తి రావాలంటే మార్గం ఏంటి వ్యాక్సిన్లను ఇచ్చేటప్పుడు ఆ సూక్ష్మజీవులను చంపడం ఒకటే మార్గము సో వాటికి కొన్ని కెమికల్స్ కలపడం ద్వారా వేడి చేయడం ద్వారా అతి నీల లోహిత కిరణాలకు గురి చేయడం ద్వారా ఆ సూక్ష్మజీవులను చంపుతారు సో ఈ రకంగా చంపిన లేదా నిష్క్రియవంతం చేసిన ఈ వ్యాధి జనకాలను వ్యాక్సిన్ల రూపంలో ఇస్తే వాటిని ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు లేదా నిష్క్రియవంతం చేసిన వ్యాక్సిన్లు అని అంటాము సో ఇట్లాంటి వ్యాక్సిన్లు అనేవి స్థిరంగా ఉంటాయి లైవ్ వ్యాక్సిన్ల కంటే ఇవి సురక్షితంగా కూడా ఉంటాయి సో ఇవి చనిపోయినవి కాబట్టి ఇవి మ్యూటేట్ చెందవు తిరిగి వ్యాధులను కలిగించే స్థితికి అవి తిరిగి ఎప్పటికీ కూడా చేరుకోలేవు కాబట్టి చాలా చాలా సురక్షితమైన వ్యాక్సిన్లు అని చెప్పొచ్చు ఇప్పుడు కోవిడ్ వ్యాధికి మన హైదరాబాద్ లో ఉండే భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ కూడా ఈ రకమైన వ్యాక్సినే కోవాక్సిన్ అనేది కూడా ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ రకానికి చెందుతుంది సో దీనికి ఉదాహరణలు తీసుకుంటే ఇన్ఫ్లుయెంజా వ్యాధికి పోలియో హెపటైటిస్ బి ర్యాబిస్ వ్యాధులకు తయారు చేసిన వ్యాక్సిన్లన్నీ కూడా ఇనాక్టివేటెడ్ సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి తర్వాత మూడవ రకం సబ్ యూనిట్ వ్యాక్సిన్లు సో ఈ సబ్ యూనిట్ వ్యాక్సిన్లలో మొత్తం సూక్ష్మజీవి ఉండదు సూక్ష్మజీవి యొక్క కొంత భాగం మాత్రమే వ్యాక్సిన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో సూక్ష్మజీవి మొత్తాన్ని కాకుండా దానిలో ఉండే ఏదైతే యాంటీజెన్గా పనిచేస్తుందో ఏ భాగమైతే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థని బాగా ప్రేరేపించగలుగుతుందో అట్లాంటి భాగాన్ని మాత్రమే సేకరించి ఆ భాగాన్ని మాత్రమే ఆ చిన్న ముక్కని మాత్రమే వ్యాక్సిన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అట్లా చేస్తే అట్లాంటి వాటిని సబ్ యూనిట్ వ్యాక్సిన్లు అంటారు సో ఈ సబ్ యూనిట్ వ్యాక్సిన్లలో సాధారణంగా ఎపిటోపులను తీసుకుంటారు సో ఎపిటోప్ అంటే ఏంటి యాంటీజెన్లో ఏ భాగం అయితే మన యాంటీబాడీలతో కలుస్తుందో లేదా టీల్ లింఫోసైట్లతో కలుస్తుందో ఆ చిన్న భాగాన్ని ఎపిటోప్ అంటాము సో ఆ ఎపిటోప్ భాగాన్ని మాత్రమే సాధారణంగా తీసుకుంటారు లేదంటే మొత్తం యాంటీజెన్ కూడా తీసుకోవచ్చు సో ఈ రకంగా ఈ సబ్ యూనిట్ వ్యాక్సిన్లు అనేవి కేవలము అవసరమైన భాగాన్ని మాత్రమే కలిగి ఉంటాయి మొత్తం సూక్ష్మజీవిని కలిగి ఉండవు కాబట్టి ఇవి కూడా సురక్షితమైనవే ఎందుకనంటే మొత్తం సూక్ష్మజీవి ఉన్నప్పుడు మాత్రమే అది మనకు వ్యాధిని కలిగించగలుగుతుంది యాంటీజెన్ వల్ల మనకు వ్యాధి రాదు యాంటీజెన్ అనేది ఏమైతుంది మన కణాల తో అతుక్కోవడానికి బంధించబడడానికి పనికొస్తుంది తప్ప యాంటీజెన్ అనేది వ్యాధిని కలిగించకపోవచ్చు కొన్ని యాంటీజెన్ల వల్ల వ్యాధులు కూడా రావచ్చు కానీ ఏ సూక్ష్మజీవుల యొక్క యాంటీజెన్ల వల్ల వ్యాధులు రావో అట్లాంటి యాంటీజెన్లను సబ్ యూనిట్ వ్యాక్సిన్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఉదాహరణకి ప్లేగు వ్యాధికి తయారు చేసిన వ్యాక్సిన్లు అనేవి సబ్ యూనిట్ వ్యాక్సిన్లకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు తర్వాత నాలుగవది టాక్సాయిడ్ వ్యాక్సిన్లు సో కొన్ని సందర్భాలలో బ్యాక్టీరియాలు కానీ సూక్ష్మజీవులు కానీ టాక్సిన్లు అనే విష పదార్థాలను విడుదల చేస్తాయి ఈ టాక్సిన్లు అనేవి చాలా ప్రమాదకరంగా ఉండి ఆ జీవికి వ్యాధిని కలిగించవచ్చు సో ఇట్లాంటి వ్యాధుల విషయం లోపల ఆ సూక్ష్మజీవి విడుదల చేసే విషాన్నే తీసుకొని ఆ విషాన్ని మనకు హాని కలిగించని విధంగా డీటాక్సిఫై చేస్తారు సో డీటాక్సిఫై చేయడానికి ఆ టాక్సిన్లను ఫార్మాలిన్తో చర్య జరిపించడం వల్ల ఇంకా ఆ టాక్సిన్లు మన శరీరంలో వచ్చినా కూడా మనకు రోగాన్ని కలిగించలేవు సో ఈ రకంగా సూక్ష్మజీవుల నుంచి టాక్సిన్లను సేకరించి ఆ టాక్సిన్లను ఫార్మాలిన్ వంటి ద్రావణాలతో చర్య జరపడం ద్వారా అవి వ్యాధిని కలిగించలేని పదార్థాలుగా మారుతాయి అట్లాంటి పదార్థాలని టాక్సాయిడ్లు అంటారు సో ఇట్లాంటి టాక్సాయిడ్లను వ్యాక్సిన్ల రూపంలో ఇస్తే వాటిని టాక్సాయిడ్ వ్యాక్సిన్లు అంటారు సో ఆ టాక్సాయిడ్లు వచ్చినప్పుడు ఆ టాక్సిన్ మన శరీరంలోకి వస్తే దాన్ని ఎదుర్కొనే యాంటీబాడీలు మనము ఈ టాక్సాయిడ్ను తీసుకోవడం ద్వారా పొందవచ్చు ఉదాహరణకి కుక్కలలో ఈ ర్యాటిల్ స్నేక్ కరవడం వల్ల అవి చనిపోతాయి సో ర్యాటిల్ స్నేక్ కాటు వల్ల అవి చనిపోకుండా ఉండడానికి స్ని విషయంలో ఉండే అట్రాక్స్ టాక్సిన్ అట్రాక్స్ టాక్సిన్ అనే దానికి అట్రాక్స్ టాక్సైడ్ అనే దాన్ని తయారు చేస్తారు ఆ టాక్సైడ్ ను వ్యాక్సిన్ రూపంలో ఇవ్వడం ద్వారా తర్వాత నిజమైన రాటిల్స్ని కరిచినా కూడా కుక్కలు చనిపోకుండా ఉంటాయి సో ఈ క్రోటాలస్ అట్రాక్స్ టాక్సైడ్ వ్యాక్సిన్ అనేది టాక్సైడ్ వ్యాక్సిన్ కి ఉదాహరణ తర్వాత ఐదవది కాంజుగేట్ వ్యాక్సిన్లు సంయుగ్మ వ్యాక్సిన్లు ఈ సంయుగ్మ వ్యాక్సిన్లలో ఏంటి అని అంటే సాధారణంగా మన సూక్ష్మజీవుల పైన ఉండే ప్రతిజనకాలనేవి ప్రోటీన్లు లేదా సంయుగ్మ ప్రోటీన్లను కలిగి ఉంటాయి అయితే కొన్ని సందర్భాలలో కొన్ని బ్యాక్టీరియాల కనకవచం పైన పాలిశాకరైడ్లు అనేవి ఉంటాయి సో ఈ ప్రోటీన్ల పైన అంటే యాంటీజెన్ల పైన పాలిశాకరైడ్ల పూత అనేది ఉంటుంది సో ఈ పాలిశాకరైడ్ల పూత ఉన్నప్పుడు మన తెల్ల రక్త కణాలు యాంటీబాడీలు మన లింఫోసైట్లు అవన్నీ మొత్తం కూడా ఈ పాలిసాకరైడ్లతో బంధించబడలేవు వాటిని గుర్తించలేవు సో ఈ రకంగా బ్యాక్టీరియాలు తమ యాంటీజెన్లు మన తెల్ల రక్త కణాలకు చేతికి చిక్కకుండా ఉండడానికి వాటికి పాలిసాకరైడ్ పూత కోటింగ్ అనేది ఉపయోగపడుతుంది సో అట్లాంటి వాటికి వ్యాక్సిన్లు తయారు చేయడానికి కాంజుగేట్ వ్యాక్సిన్లు అనేవి ఉపయోగకరంగా ఉంటాయి సో ఈ కాంజుగేట్ వ్యాక్సిన్లలో ఏం చేస్తారు అని అంటే బ్యాక్టీరియాలో ఉండే యాంటీజెన్లను తీసుకొని ఆ యాంటీజెన్ల పైన ఈ పాలిశాకరైడ్ అట్లాంటి పూతను పోసి రెండింటిని మిక్స్ చేసి నిజమైన బ్యాక్టీరియం లాంటి దానిని తయారు చేయడం జరుగుతుంది సో ఈ రకంగా తయారు చేసే వాటిని అంటే యాంటీజెన్తో పాటు ఇంకా వేరే పదార్థాన్ని రెండింటిని కలిపి తయారు చేసే దానిని కాంజుగేట్ వ్యాక్సిన్ అంటారు ఇట్లాంటి కాంజుగేట్ వ్యాక్సిన్లు అనేవి ఆ అని అంటే మనకి చిన్నపిల్లల లోపల తర్వాత యంగర్ చిల్డ్రన్ యుక్త వయసులో ఉండే పిల్లల లోపల కూడా అపరిపక్వ రోగ నిరోధక వ్యవస్థకు ట్రైనింగ్ చేయడం లోపల అది ఉపయోగపడుతుంది సో హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి అనే రోగానికి రూపొందించిన వ్యాక్సిన్ అనేది కాంజుగేట్ కు ఉదాహరణ తర్వాత ఆరవది డిఎన్ఏ వ్యాక్సిన్లు సో ఈ డిఎన్ఏ వ్యాక్సిన్ అనేది లేటెస్ట్ డెవలప్మెంట్ లో భాగంగా రూపొందించిన వ్యాక్సిన్లు ఇప్పటికీ కూడా చాలా వ్యాధులకు తయారు చేశారు ఇంకా ఇవి పరిశోధనల దశ లోపల ప్రయోగాత్మక దశల లోపల ఉన్నాయి సో ఇవి చాలా చాలా ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది మానవులలో కూడా కొన్ని రకాల డిఎన్ఏ వ్యాక్సిన్లను పరీక్షించడం కూడా జరిగింది సో ఈ డిఎన్ఏ వ్యాక్సిన్లు అనేవి మన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇమ్యునైజేషన్ ప్రక్రియను ఒక ఇంకొక వేరే స్థాయికి అభివృద్ధి చెందిన స్థాయికి కూడా అవి తీసుకెళ్లిన వ్యాక్సిన్లు డిఎన్ఏ వ్యాక్సిన్లు సో ఈ వ్యాక్సిన్లలో ఏమైతుందంటే మొత్తం సూక్ష్మజీవిని తీసుకోము చంపి ఉన్న సూక్ష్మజీవిని తీసుకోము నిష్క్రియవంతం చేసిన సూక్ష్మజీవిని తీసుకోము ట్యాక్సైట్ ను తీసుకోము లేదంటే కాంజు ను తీసుకోము ఏం తీసుకుంటాము సూక్ష్మజీవి యొక్క ఏ డిఎన్ఏ అయితే జన్ దానిలో ఉండే ఏ జన్యువులు అయితే యాంటీజను తయారు చేస్తాయో అట్లాంటి యాంటీజెన్ను తయారు చేసే జన్యువులనే వ్యాక్సిన్ రూపం లోపల ఇవ్వడం జరుగుతుంది సో ఆ రకంగా ప్రత్యేకమైన జన్యువులను సేకరించి ఆ జన్యువుల నుంచి వచ్చే పదార్థాలు మన కణంలో తయారైనప్పుడు వాటికి మన రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించేలా చేస్తే అది డిఎన్ఏ వ్యాక్సిన్ అవుతుంది ఇన్ఫ్లుఎంజా వ్యాధికి తయారు చేసిన వ్యాక్సిన్ ఒకటి డిఎన్ఏ వ్యాక్సిన్ తరగతికి చెందుతుంది తర్వాత ఏడవది రీకాంబినెంట్ వ్యాక్సిన్లు సో ఈ రీకాంబినెంట్ వెక్టార్ వ్యాక్సిన్లలో ఇది కూడా ఒక అధునాతనమైన పద్ధతి డిఎన్ఏ వ్యాక్సిన్ల లాగానే సో దీంట్లో రీకాంబినెంట్ వెక్టార్లను ఉపయోగిస్తారు రీకాంబినెంట్ వెక్టార్ గా కొన్ని వైరస్లను ఉపయోగిస్తారు లేదా కొన్ని బ్యాక్టీరియాలను ఉపయోగిస్తారు ఈ వైరస్లు బ్యాక్టీరియా శరీరాలలోకి మనము దేని యొక్క దానికి ఏ సూక్ష్మజీవికి అయితే మనము వ్యాక్సిన్ రూపొందిస్తున్నామో ఆ సూక్ష్మజీవి యొక్క డిఎన్ఏను ఈ వైరస్ లో బ్యాక్టీరియాల యొక్క కణాల లోపలికి ప్రవేశపెడతారు ఈ వైరస్లను బ్యాక్టీరియాలను వ్యాక్సిన్ రూపంలో మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఫలితంగా ఏమైతుంది వ్యాక్సిన్ అనేది మనకు వైరస్ రూపంలో బ్యాక్టీరియా రూపంలో మన శరీరంలోకి వస్తుంది మన శరీరంలోకి కణాలలోకి వచ్చిన తర్వాత ఈ వైరస్లు బ్యాక్టీరియాలు వాటి లోపల మనం ప్రవేశపెట్టిన సూక్ష్మజీవి డిఎన్ఏను మన కణాలలో విడుదల చేస్తాయి సో ఆ రకంగా సూక్ష్మజీవి యొక్క డిఎన్ఏను మన కణాలలోకి ప్రవేశపెట్టడానికి వైరస్లను బ్యాక్టీరియాలను ఉపయోగించుకుంటే వాహకాలుగా ఉపయోగించుకుంటే అట్లాంటి వ్యాక్సిన్లను రీకాంబినెంట్ వాహక వ్యాక్సిన్లు అంటారు ఈ డిపిటి వ్యాక్సిన్ అనేది ఈ రకమైన తరగతికి చెందుతుంది అదే రకంగా ఇప్పుడు మనకు కోవిడ్ వ్యాధిలో ఇస్తున్నటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది కూడా రీకాంబినెంట్ డిఎన్ఏ వ్యాక్సిన్ తరగతికి చెందుతుంది రీకాంబినెంట్ వెక్టార్ వ్యాక్సిన్ తరగతికి చెందుతుంది ఇవి ఏడు రకాల వ్యాక్సిన్లు తర్వాత సపోనిన్లను వ్యాక్సిన్ అడ్జివెంట్లుగా ఉపయోగించడము సో ముందుగా వ్యాక్సిన్ అడ్జువెంట్ అంటే ఏంటి అనేది చూద్దాము సో మనం ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో సూక్ష్మజీవులను లేదా సూక్ష్మజీవుల పదార్థాలను ఉపయోగించడము అనేది చూసాము వ్యాక్సిన్లలో అయితే కొన్ని సందర్భాలలో కేవలం ఒక్క సూక్ష్మజీవిని దాని పదార్థాన్ని ఇస్తే సరిపోదు దానికి సహాయకారిగా ఇంకా వేరే కెమికల్స్ ను కొన్నింటిని కలపాల్సి ఉంటుంది అట్లా కలిపినప్పుడు మాత్రమే అది బాగా పనిచేసి మన శరీరంలో రోగ చర్యలు అనేవి ప్రేరేపించబడతాయి మనకు ఆ సూక్ష్మజీవికి రోగ నిరోధక శక్తి రావడం అనేది జరుగుతుంది సో ఆ రకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో సూక్ష్మజీవికి సహాయకారిగా అంటే మన శరీరంలో రోగ నిరోధక చర్యలు ప్రేరేపించడానికి వీలుగా సూక్ష్మజీవితో పాటు కలిపే ఇతర కెమికల్స్ ను అడ్జువెంట్లు అంటారు సో ఈ అడ్జువెంట్లలో మనకు సాపోనిండ్లు అనే కెమికల్స్ బాగా మంచి అడ్జువెంట్లుగా పనిచేస్తాయి అనేది శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది సాపోనిన్లు అనేవి ఏంటి అని అంటే స్టిరాయిడ్ల యొక్క సహజమైన గ్లైకోసైడ్లను సాపోనిన్లు అంటారు అదే రకంగా ట్రైట్ ట్రైటెర్పిన్ల యొక్క గ్లైకోసైడ్లను కూడా సాపోనిన్లని పిలవడం జరుగుతుంది సో ఈ సాపోనిన్లు అనే కెమికల్స్ మన శరీరాలలో అనేక రకాల జీవరసాయన ప్రక్రియలలో ఫార్మకలాజికల్ యాక్టివిటీస్ ఈ రోగ క్రిములకు మనం ఇచ్చే ఔషధాలు ఉంటాయి కదా ఔషధ చర్యల లోపల కూడా అవి పాల్గొనడం అనేది జరుగుతుంది సో సాపోనిన్లు అనేవి మన మామేలియన్ అసంక్రామ్యతా వ్యవస్థలో క్షీరదాల యొక్క అసంక్రామ్యతా వ్యవస్థలను బాగా ఇవి ప్రేరేపించగలుగుతాయి అనేది గుర్తించిన తర్వాత వ్యాక్సిన్లలో తయారు చేయడంలో అడ్జువెంట్లుగా సాపోనిన్లను ఉపయోగిస్తున్నారు సో ఎక్కువగా ఉపయోగించే సాపోనిన్ అనేది క్విల్ ఏ మరియు క్విల్ఏ నుంచి తయారు చేసిన క్యూఎస్ రెండు ట్వంటీ వన్ మరియు క్విల్లాజా సపోనేరియా మొలినా అనే మొక్క కాండం నుంచి సేకరించడం అనేది జరుగుతుంది ఈ క్విల్ఏ మరియు క్యూఎస్ ట్వంటీ వన్ అనే దానిని వీటిని రెండింటిని క్విల్ఏ క్యూఎస్ ట్వంటీ వన్ అనే వాటిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది వీటిని చాలా క్లినికల్ ట్రయల్స్లో కూడా వ్యాక్సిన్లతో పాటు ఉపయోగించడం జరుగుతుంది తర్వాత వీటి యొక్క పనితీరు ఏంటి అని అంటే ఇవి మన శరీరంలో టీహెచ్ వన్ కణాలను హెల్పర్ కణాలను మరియు సైటోటాక్సిక్ లింఫోసైట్లను రెండింటిని కూడా బాగా ప్రేరేపించడంలో మనకు ఈ క్విల్ ఏ క్యూఎస్ ట్వంటీ వన్ సాపోనిండ్లు అనేవి బాగా ఉపయోగపడుతుంటాయి సో ఈ రకంగా వీటిని ఉపయోగించినప్పుడు ఇవి ఏం చేస్తున్నాయి అంటే మన శరీరంలో సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా అనేక రకాల సంక్రామిత చర్యలను బాగా ప్రేరేపించేటట్టు చేయడంలో ఉపయోగపడుతున్నాయి అదే రకంగా క్యాన్సర్ కు కూడా వ్యాక్సిన్లు రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు వాటిలో కూడా ఈ ఏ క్యూఎస్ ట్వంటీ వన్ సాఫోన్ ఉపయోగిస్తున్నారు తర్వాత వ్యాక్సిన్ల పరిశోధన మరియు అభివృద్ధి అనేది చూస్తే చాలా దేశాల లోపల కొన్ని ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ కంపెనీలు కూడా వ్యాక్సిన్లను రూపొందించడం కోసము ఏర్పాటు చేయబడ్డాయి వాటి లోపల వ్యాక్సిన్ల అభివృద్ధికి సంబంధించి పరిశోధన జరుగుతుంది వ్యాక్సిన్లను రూపొందించడం అనే పరిశోధన జరుగుతూ ఉంటుంది ఇదే రకంగా డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది కూడా ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది దానిని ఐవిఆర్ అంటారు ఇనిషియేటివ్ ఫర్ వ్యాక్సిన్ రీసెర్చ్ సో ఈ ఐవిఆర్ అనే ప్రోగ్రాం కింద ఐబిఆర్ అనేది ఒక ప్రోగ్రామ్ సో ఈ ఐబిఆర్ అనే ప్రోగ్రాం కింద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఈ వ్యాక్సిన్లను పరిశోధన చేయడంలో అభివృద్ధి చేయడంలో అది సహాయ సహకారాలను అందిస్తుంది తర్వాత ప్రధానంగా కొన్ని బీద బీద దేశాలు తర్వాత మధ్య ఇన్కమ్ ఉండే దేశాలు మన ఇండియా లాంటి దేశాలు అట్లాంటి దేశాలలో వచ్చే సదా సాధారణంగా వచ్చే ప్రమాదకరమైన రోగాలు ఏవి ఉంటాయో ఆ రోగాలకి వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్లను రూపొందించే ప్రోగ్రాంలకి డబ్ల్యూహెచ్ఓ అనేది సహాయ సహకారాలను అందిస్తూ ఉంటుంది అదే రకంగా ఇంకొక ప్రధానమైన రోగం హెచ్ఐవి ఎయిడ్స్ దీనికి వ్యాక్సిన్ రూపొందించడం అనేది కూడా ఇప్పుడు మన ప్రపంచం అంతటి ముందు ఉన్న ఒక చాలా చాలా టాప్ మోస్ట్ ప్రియారిటీ లేదా చాలా అత్యంత ప్రాధాన్యత పరమైన అంశంగా నిలవడం జరుగుతుంది ఇది వ్యాక్సిన్ల యొక్క ఆ వివరణ మరియు వ్యాక్సిన్లలో ఉండే వివిధ రకాలు తర్వాత క్లాస్ లో వేరే టాపిక్ తో కలుద్దాం